సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బలోపేతం పిలుపు మేరకు మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడితో పాటు నూతన మండలం కందికి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఏకీగ్రవంగా ఎన్నుకున్నారు. మాజీ సర్పంచ్ ఇంద్ర కరణ్ తో పాటు భిక్షపతిని కంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని నియమించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. మండల వారీగా కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మరి మండల కమిటీ అధ్యక్షులు ఆ భిక్షపతిని ఎన్నుకోవడం జరిగింది. ఆయనతో పాటు దాదాపు ఒక 45 మందిని మరి కమిటీలో కమిటీ మెంబర్లుగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా అన్ని గ్రామాల నుంచి ఒక్కొక్కరిని ఇద్దరు చొప్పున మరి బాడీ వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అట్లనే ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, మైనార్టీ సెల్లు, కిసాన్ సెల్లు కూడా ప్రెసిడెంట్లను వేసుకోవడం జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడానికి, బలోపేతం కావడానికి, ఉన్నదానికంటే ఎక్కువ బలం పెంచుకోవడానికి మరి కంది మండలంలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ యొక్క బలాన్ని మరి నిరూపించుకునే విధంగా ఈ యొక్క కమిటీలు తోడ్పడితే అనే ఉద్దేశంతో మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క బాడీలు వేసుకోవడం జరుగుతుంది. అందుకని ఈరోజు ఈ సమావేశంలో మరి అధ్యక్షునిగా మరి భిక్షపతిని, అట్లాగే మరి ప్రధాన కార్యదర్శిగా మొగలయ్యతో పాటు మిగతా బాడీని కూడా వైస్ ప్రెసిడెంట్లు 5 మంది, సెక్రటరీలు 5 మంది, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు దాదాపు 30 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లతో సహా మరి ఈరోజు దాదాపు 45 నుంచి 50 మందితో ఒక కమిటీ వేసుకొని పార్టీ యొక్క బలానికి కృషి చేసే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.